హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక అతను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే అన్న, ప్రైవేట్ కంపెనీస్లో ఏ కంపెనీస్ బెటర్ అనే దానిపైన ఒక వీడియో చెయ్యి అని. సో దాని మీద నేను కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు మీరు డిప్లొమా చదివినా, డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, ఇంటర్ చదివినా, టెన్త్ చదివినా, ఏదైనా సరే, మీకు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాలి అంటే ఎలాంటి జాబ్ మనం చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సహజంగా మనం బీటెక్ వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా వరకు 60% వరకు ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళ బ్రాంచ్ పైన, వాళ్ళు ఆ జాబ్ పైన ట్రై చేయరు. సో ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ వెళ్ళిపోతూ ఉంటారు. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు ఏది దొరక. ఆ మిగతా 40% వరకు కదా వాళ్ళైతే కొంచెం గట్టిగానే ట్రై చేస్తారు. అందులో ట్రై చేసిన వాళ్ళకి ఒక 20% మాత్రం జాబ్స్ అయితే ఖచ్చితంగా రావు కోర్ సైడ్, అంటే వాళ్ళు చేసిన సబ్జెక్ట్ పైన ప్రైవేట్ కంపెనీలు జాయిన్ అవ్వడానికి. ఆ మిగతా 20% వాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకొని కూర్చుంటారు, ఖచ్చితంగా నేను చేస్తే ఇదే కోర్స్ మీద చేయాలి, లేకపోతే నేను చదివిన చదువు వేస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళకి కొంచెం లేట్గా అయినా మంచి జాబే దొరుకుతుంది, మంచిగానే సెటిల్ అవుతారు. సో మీరు ఎలా చూజ్ చేసుకోవాలి అంటే, ముఖ్యంగా మీరు డిసైడ్ చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్ సైడ్ వెళ్ళాలా లేదంటే నాన్ కోర్ సైడ్ వెళ్ళాలా. అంటే నాన్ కోర్ అంటే ఏదైనా కావచ్చు, ఇట్ మే బి ఆఫీస్ వర్క్, ఇట్ మే బి సాఫ్ట్వేర్, ఇట్ మే బి డిపార్ట్మెంటల్ వర్క్, ఏదైనా అవ్వచ్చు అన్నట్టు. సో అలా వెళ్ళాలా డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకున్న తర్వాత మీ కోర్ సైడ్ కంపెనీలు మీ ఏరియాలో ఉన్నాయా, మీ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయా, ఇండియాలో మొత్తంలో ఉన్నాయా, బయట దేశంలో ఉన్నాయా డిసైడ్ చేసుకోవాలి. సో అందులో మీరు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి. సో మీరు తర్వాత మీకు సంబంధించిన జాబ్స్ ఏదైతే మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో, మీరు చూజ్ చేసుకున్న కంపెనీల్లో అలా ఉంటుందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ మీరు సాఫ్ట్వేరే అనుకుందాం అనుకోండి, అందులో మైక్రోసాఫ్ట్ ఒకలాగా ఉంటుంది, విప్రో ఒకలాగా ఉంటుంది, గూగుల్ ఒకలాగా ఉంటుంది, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. గూగుల్లో ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, సహజంగా గూగుల్లో జాబ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గూగుల్లో జాబ్ అని చెప్తారు, మరి అందరికీ అర్థం అవ్వాలని చెప్తారో తెలియదు, కానీ గూగుల్కి సంబంధించిన చాలా సపోర్టింగ్ కంపెనీస్ ఉంటాయి, అందులో కూడా జాబ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు గూగుల్ ఫర్ అంటే దే ఆర్ డూయింగ్ ఫర్ గూగుల్ జాబ్, అంటే వాళ్ళు గూగుల్ కోసం పనిచేస్తున్నారు కానీ గూగుల్లో పనిచేయట్లేదు. రైట్, గూగుల్లో పనిచేసే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, నాకు తెలిసి గవర్నమెంట్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ ఇవ్వకపోవచ్చు. సో అలాంటి అలా డ్రీమ్ జాబ్ అని ఉంటుంది. సో మీరు ఏ జాబ్ తీసుకున్నా సరే మీరు ఒక డ్రీమ్ జాబ్ అంటూ పెట్టుకోండి, లేదంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ నాకు లీవ్స్ ఎక్కువ కావాలి, వీకెండ్ హాలిడే కావాలి, నాకు ఫెస్టివల్కి హాలిడే కావాలి, లేకపోతే నన్ను బాగా ప్రెజర్ పెట్టకుండా ఉండాలి అని ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ రీచ్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు జాయిన్ అవ్వండి. సో అలాగే ఏ కంపెనీ అయినా టైంకి శాలరీ ఇస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఎంప్లాయీ. సో అలా శాలరీ ఇస్తుందా లేదా అనేది బిఫోర్ గోయింగే మీరు జాయిన్ అయ్యి తెలుసుకోవాలన్నట్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏ కంపెనీ అయినా మీకు కాంట్రాక్ట్ ఎన్ని ఇయర్స్ అడుగుతుంది, అసలు కాంట్రాక్ట్ అడుగుతుందా లేదా అనేది కూడా డిసైడ్ అవ్వాలి. సపోజ్ కొన్ని కంపెనీస్ 1 ఇయర్ అడుగుతాయి, 2 ఇయర్ అడుగుతాయి, లేదా 3 ఇయర్స్ అడుగుతాయి. సో మీరు 3 ఇయర్స్ ఒక కంపెనీకి మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు అంటే మీరు మీ లైఫ్లో 3 ఇయర్స్ని అక్కడ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఎన్ని పనులున్నా ఏం చేయాలనుకున్నా చేయలేరు. సో మీరు 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ కోసమే కాకుండా మీ లైఫ్ గ్రోత్ గురించి కూడా ఆలోచించుకుంటూ ఒక ప్లాన్ వేసుకుంటూ అందులో పనిచేయండి. సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి, ఆ 3 ఇయర్స్ తర్వాత ఏం చేయాలో నేర్చుకోండి. ఒకవేళ 3 ఇయర్స్ 1 ఇయర్ తర్వాత మీకు బైక్ జంప్ అవ్వాలనుకుంటే ఎంతో కొంత మనీ కట్టేది ఉంటుంది, బట్ ఆ జంప్ అయ్యేటప్పుడు చాలా హైక్లో వెళ్ళాలి, లేదంటే మంచి గవర్నమెంట్ జాబ్ కానీ మంచి ప్రైవేట్ అయినా మంచి పాపులర్ జాబ్ కానీ జాయిన్ అవ్వాలనేది డిసైడ్ చేసుకుని జంప్ అవ్వండి. రైట్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లో జరిగింది. నా ఇంజనీరింగ్ తర్వాత ఒక కాల్ సెంటర్ జాబ్ చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. నాకు వేరే జాబ్ చేయాలని ఏం లేదు, ఓన్లీ కాల్ సెంటర్ జాబ్ చేస్తే నా గోల్స్కి నేను ఈవినింగ్ నైట్ కాల్ సెంటర్ జాబ్ చేసుకుంటూ డేలో నా గోల్స్ నేను సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు మనీ కావాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కాల్ సెంటర్ వచ్చినా నేను వెళ్తా, ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూకి వెళ్తూ అటెండ్ అయ్యేవాడిని. ఫైనల్గా ఒక 3 వీక్స్ తర్వాత ఒక జాబ్ వచ్చింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైనా ఒక కాల్ సెంటర్ జాబ్లో జాయిన్ అవ్వాలి, నా టైం వేస్ట్ చేసుకోవద్దు, నాకు మనీ కావాలి, నాకు శాలరీ కావాలి. రైట్, సో అలా నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వితిన్ 4 మంత్స్లో 5 కంపెనీస్ జంప్ అయ్యాను. రైట్, ఓకే, వితిన్ 4 మంత్స్లో 5 కంపెనీస్ జంప్ అయ్యాను. 5th కంపెనీ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. ఎందుకంటే నువ్వు ఒకసారి ఒక కాల్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ శాలరీ టైంకి ఇస్తారా లేదా, వాళ్ళ సీనియర్స్ ఉంటున్నారా లేదా, మనకి అసలు నిజంగా అక్కడ పని చేస్తున్నావా, టైం పాస్ చేస్తున్నావా, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది నాకు
తెలిసిపోయింది. విత్ ఇన్ 4 మంత్స్లో 5 కంపెనీస్ చంపాయనంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక జాబ్ కావాలి. ఆ జాబ్ ఏం చేస్తుంది, ఇంటర్వ్యూస్ అన్ని ఫేస్ చేసి ఫైనల్గా ఫ్లోర్ మీదకి వెళ్ళినప్పుడు మీకు ఒక నాలెడ్జ్ని తీసుకొస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల నాకు ఏమైందంటే, ఓకే ఇది నాకు వచ్చింది, సో నెక్స్ట్ ఐ విల్ ట్రై బెటర్ వన్. సో నేను అలా జంప్ చేసుకుంటూ విత్ ఇన్ 4 మంత్స్లోనే 5 కంపెనీస్ అయినాను. బట్ మీన్ వైల్ ఈ 4 మంత్స్లో నాకు ఒక్క కంపెనీ తప్ప మిగతా ఎక్కడ శాలరీ రాలేదు, ఎందుకంటే నేను ఎక్కడ సరిగ్గా పని చేయలేదు. సో ఐ యూస్ టు మేనేజ్. సో ఆ ఒక కంపెనీ తర్వాత ఒక శాలరీ ఇచ్చింది, అది చూసుకొని మళ్ళీ 2 3 కంపెనీలు ట్రై చేసి ఫైనల్గా ఒక కంపెనీ జాయిన్ అయ్యాను. దాట్స్ అ రియల్లీ గుడ్ కంపెనీ. సో ఆ కంపెనీ వచ్చిన తర్వాత నేను 1 మంత్ ఇంట్లోనే కూర్చున్నాను, ఏ పని చేయలేదు. వాళ్ళ కాల్ లెటర్ తీసుకున్నాను, వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ 3 ఇయర్స్ పనిచేశాను ఆల్మోస్ట్. రైట్? సో ఇది మీరు కూడా ఏ ప్రైవేట్ కంపెనీ అయినా మీకు కావాల్సిన దాంట్లో మీరు చేస్తున్నారా, లేదంటే వేరే ఏమైనా చేస్తున్నారా, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మీకు దొరుకుతున్నాయా లేదా, మీరు కావాల్సినంత టైము జాబ్కి ఇస్తూ మీ పర్సనల్ లైఫ్కి ఇస్తూ లేదంటే మీ ఫ్యామిలీ లైఫ్ ఇస్తున్నారా లేదా. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. రైట్? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, 1 లక్ష రూపాయలు జీతం ఇస్తుంది, బట్ వాడు ఏం చేస్తాడు, 9 to 9, 9 to 5 ఆర్ 600, బట్ 9 to 5 అయింది, 10 అయింది, 12 అయింది, ఒక్కోసారి 2 అయింది, వీకెండ్లో హాలిడే అంటాడు, బట్ వీకెండ్లో కూడా పని చేయాల్సి వస్తుంది, వాడు శాలరీ ఎక్కువ ఇవ్వడు కంపెనీ కోసం, మా అంటే నేను తీసేస్తాడు, లెట్ ఇట్ గో. తక్కువ శాలరీకైనా ఒక మంచి ఫెసిలిటీస్ ఉన్న ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి. మరి వర్క్ ప్రెషర్ ఉండి 30 35 ఇయర్స్ కెనడాకి వచ్చి పోవడమో, లేదా ఆలోచించుకుంటూ ఇంకెక్కడైనా బైక్ యాక్సిడెంట్ అవ్వడం, లేదంటే హెవీగా లావ్ అయిపోయి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ అవసరం లేదు కదా. సో బీ పీస్ఫుల్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ వర్క్. మీ నాలెడ్జ్ మిమ్మల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. సో అలా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.